వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఓటమి పాలైంది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు గల్లంతయ్యాయి. మ్యాచ్ ముగిసి ఇన్ని రోజులైనా కూడా ఆ బాధ నుంచి అభిమానులు ఇంకా తీరుకోలేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోనూ వరల్డ్ కప్ ఫైనల్ గురించి చర్చ రచ్చ జరుగుతూనే ఉన్నాయి. కోహ్లీని పొగిడిన వాళ్ళు పొగుడుతుంటే విమర్శించే వాళ్ళు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కోహ్లీ వల్లే టీమిండియా ఓటమి పాలైందని కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అలా ట్రోల్ చేసే వారికి ఆకాష్ చోప్రా చురకలంటించాడు. కోహ్లీని విమర్శించే వాళ్ళు సిగ్గుపడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఎంత బాగా రాణించాడో అందరూ చూశారు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేలో 50వ శతకం నమోదు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇదిలా ఉంటే నెట్టింట వింత విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. కోహ్లీ కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతున్నాడని, అతని స్లో బ్యాటింగ్ వల్లే టీమిండియా ఓటమి పాలైందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారికి ఆకాష్ చోప్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. టీమిండియా విజయం కోసం విరాట్ కోహ్లీ శ్రాయశక్తులా కృషి చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్ తనకు ఏదైతే బాధ్యతనిచ్చిందో కోహ్లీ దానిని పూర్తి చేశాడు. అసలు కోహ్లీని విమర్శించడానికి సిగ్గుండాలి. జట్టుకు అవసరమైనప్పుడల్లా అద్భుతమైన బ్యాటింగ్తో రాణించాడు. జట్టు విజయం కోసం చేయాల్సిందల్లా చేశాడు. సెమీఫైనల్లో న్యూజిలాండ్పై శతకం చేశాడు. ఫైనల్లో అర్ధశతకంతో రాణించాడు. ఇంతకన్నా విరాట్ కోహ్లీ ఇంకా ఏం చేయగలడు? ఇంకా అతడిని అర్థం లేని ఆరోపణలతో విమర్శలు చేస్తున్నారు. అసలు ఇందుకు కారణం సోషల్ మీడియాలో ఇలాంటి కొన్ని వ్యాఖ్యలను అనుమతించడమే. ఈ మాటలు సోషల్ మీడియాలో చలామణి అవుతున్నాయి కాబట్టి అంటూ ఆకాష్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వరల్డ్ కప్ 2023లో విరాట్ ప్రదర్శన చూస్తే 11 ఇన్నింగ్స్లో మొత్తం 765 పరుగులు చేశాడు. వీటిలో 3 శతకాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది. ఇంకా టీమిండియా విషయానికి వస్తే వరల్డ్ కప్ ఓటమిని దిగమింగి మళ్ళీ ఆసీస్తో T20 సిరీస్కి సిద్ధమైంది. నవంబర్ 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో కూడా టీమిండియాకు ద్వైపాక్షిక సిరీస్ ఉంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ మధ్య సిరీస్ జరగనుంది. ఇలా వరుస మ్యాచ్లతో టీమిండియా ఫుల్ బిజీగా మారబోతోంది. ఈ మ్యాచ్లతోనైనా ఈ వరల్డ్ కప్ ఓటమిని మర్చిపోతామంటూ టీమిండియా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కోహ్లీని విమర్శించే వారికి ఆకాష్ చోప్రా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్స్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.